తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం ప్రభుత్వ పరంగా కానివ్వండి, ప్రైవేట్ పరంగా కానివ్వండి, పెండింగ్ లో ఉన్న బిల్స్ ఏవైతే ఉన్నాయో అవి చేతికందే పరిస్థితిగా గోచరిస్తోంది. సంతాన పురోగతి బాగుంటుంది, మానసిక సంతోషానికి కారణమవుతుంది. జీవిత భాగస్వామితో కలిసి కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుని వాటిని ఈ వారం అమలు చేస్తారు. బంధువుల్లో ఉన్నటువంటి అనైక్యత, కుట్టుకోటాలు, తగాదాలు, వివాదాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు చిక్కా కలిగిస్తాయి. ప్రతిసారి వాళ్ళు కుట్టుకోవడం, తగాదాలు పట్టడం, వివాదాలు పట్టడం, మీ దగ్గరికి రావడం, మిమ్మల్ని తీర్పులు చెప్పని అడగటం, మీరు చెప్పిన మాట ఆ కాసేపు పెట్టారు మళ్ళీ పక్కకి దాకా వాళ్ళ దూరం వాళ్ళది. ఇలాంటి వ్యక్తుల వల్ల ఈ వారం చిక్కా కలిగేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా విద్యా సంబంధమైన విషయాల్లో కానివ్వండి, పోటీ పరీక్షల సంబంధించిన విషయాల్లో కానివ్వండి, చిన్న చిన్న సాంకేతిక పరమైన ఇబ్బందులు, చిన్న చిన్న అశాంతి, అసంతృప్తి కలిగేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమన్నా అంతిమ ఫలితం మాత్రం మీకు అనుకూలంగానే ఉంటుంది. సామాజికంగా ఏర్పడేటువంటి పరిస్థితులు, కుల, మత, వర్గ, ప్రాంతీయ విద్వేషాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కొంత ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి సూచిస్తుంది. దూరప్రాంతంలో ఉన్నటువంటి మీ బంధువర్గానికి, స్నేహిత వర్గానికి ఇక్కడ ఆస్తులు కొనుగోలు చేసి వాళ్ళకి ఒక రూపాయి వాళ్ళతో పెట్టించి ఆ రూపాయిని 100 రూపాయలు చేసి వాళ్ళ చేతికి మీరు అందిస్తారు. ఈ రోజుల్లో కూడా ఇంత నిజాయితీగా చేసే వాళ్ళు ఉంటారా చెప్పని అందరూ ఆశ్చర్యపోతారు. మీ వ్యక్తిత్వాన్ని అందరూ కూడా మెచ్చుకుంటారు. ఎక్కడ ఒక రూపాయి కూడా కక్కుతూ పడకుండా వాళ్ళు బాగుండాలన్న ఉద్దేశంతో ఆలోచన చేసి మీ తెలివితేటతో వాళ్ళని సంపాదించి పెట్టగలుగుతారు. కానీ విచిత్రం ఏంటంటే అదే స్థాయిలో మీరు సంపాదించుకోలేకపోవడం అనేది జరుగుతుంది. ఎందుకు వాళ్ళకి 10 రూపాయలు సంపాదించి పెడతారు, మీరు మాత్రం 2 రూపాయలు సంపాదించి దాంతో తృప్తి పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అయితే మీ మానసికమైన వేదనకి కారణం కాదు, మనకి భగవంతుడు ఇచ్చింది మనకి ఇచ్చాడు, వాళ్ళ అదృష్టం బాగుంది, మనకి మంచి పేరు వచ్చింది, అంతే చాలు అని చెప్పి భావిస్తారు తప్ప అన్నదా మీరు వేరే విధంగా బాధపడటం కానీ, కుళ్ళుకోవడం కానీ, అసూయాగ్రస్తంగా మీరు మాట్లాడటం కానీ ఇలాంటివి ఏమీ జరగవు. వివాహాలు, శుభకార్యాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తారు, అందరి సలహాలు తీసుకుని చివరికి ఒక నిర్ణయానికి వస్తారు. మానసికమైనటువంటి ధైర్యం ఏర్పడిన తర్వాతనే సంబంధం కుదుర్చుకోవడానికి మీ నిర్ణయాన్ని చెప్తారు. ఎందుకంటే అన్ని విషయాల్ని అనుకోవడంలో పరిశీలించుకున్నప్పుడు కూడా ఎక్కడైనా ఏదైనా లోపం ఉందేమోనని మీ మనసులో ఒక రకమైన అనుమానం ఉంటుంది. ఆ అనుమానాన్ని నివృత్తి చేసుకుని ఆ సంబంధాన్ని కుదుర్చుకుంటారు. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. దీర్ఘకాలికంగా ఇబ్బందుల్లో ఉన్నటువంటి, దీర్ఘకాలికంగా నలుగుతున్నటువంటి ఒక సమస్యకి పరిష్కార మార్గం లభిస్తుంది. అంతేకాకుండా ఆర్థికపరమైన విషయాల్లో కూడాను కొంత విసులుబాటు లభిస్తుంది, మానసిక సంతోషం కలుగుతుంది. లగ్నంలో ఉన్న గురుగ్రహం ఉచ్చస్థితిలో ఉన్న కారణం చేత మీ మాటకు కానీ మీరు చేసే పనులకు కానీ తిరుగు లేకుండా, ఎదురు లేకుండా ఉంటుంది. కుబేర కంకణాన్ని ధరించాలి. స్నఫ్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 4. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం కానీ శుక్రవారం నాడు కానీ వెళ్ళండి, సానుకూలమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా మీకు తోచినటువంటి సహాయ సహకారాలు ఏవైతే ఉన్నాయో, సన్నిహితులు, మిత్రులు ఎవరైతే ఉన్నారో అందులో అర్హులైన వాళ్ళకి మీరు తప్పకుండా సహాయం చేయండి. అందువల్ల మీకు సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు భవిష్యత్తులో ఏర్పడతాయి. రాజకీయపరమైన నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి లాభించే పరిస్థితిగా ఈ వారం గోచరిస్తుంది.